ఒక క్లాస్ని కంట్రోల్ చేయాలంటేనే చాలా ఇష్యూస్ రైజ్ అవుతాయి. అలాంటిది ఒక స్టేట్ని కంట్రోల్ చేయాలంటే సీఎం చాలా ఆలోచిస్తారు కదా. అలా ఆయనకి ఇచ్చిన 5 ఇయర్స్ స్పాన్ అనేది చాలా తక్కువ. దానిలో ఆయన చాలా ఆయన చేయగలిగినవన్నీ చేశారు. ఇంకా టైం కావాలి. ఇప్పుడు సగం అన్ని పనులు మధ్యలోనే ఉన్నాయి కాబట్టి ఆయనకైతే నేను ఇంకో అవకాశం ఇస్తాను. ఐ విల్ ఓట్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన అంత ఎలిజిబుల్ ఇంకెవరూ లేరు. ఆయన చాలా లోతుగా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటున్నారు అన్నారు. ప్లేస్మెంట్స్ ఏమీ లేవు అని, కానీ వచ్చాయి చాలా కంపెనీస్. మా ఇంటి ఎదురు చాలా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా అవకాశం మాత్రం వచ్చింది ప్రతి ఒక్కరికి జాబ్ చేసే అవకాశం. ఇప్పుడు స్టేట్ ఫామ్ అయింది కాబట్టి అసలు కన్స్ట్రక్షన్లోనే ఇంత చేయడం చాలా ఎక్కువే. పనులు కూడా చాలా తొందరగానే చేస్తున్నారు. రోడ్స్ అయినా ఏమైనా కానీ యాక్షన్ సీరియస్గా తీసుకుంటున్నారు. మా ఊరు కూడా చాలా బాగా ఉంది, అన్నీ బాగున్నాయి. మంగళగిరి, స్వచ్ఛ భారత్ కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి. రోడ్లు ఏమన్నా పాడైతే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. వాటర్ ఫెసిలిటీ, పవర్ కానీ అన్నీ బాగున్నాయి. ఐ విల్ ఓట్ ఫర్ చంద్రబాబు. ఓకే, మీరు చెప్పండి ఎవరు సీఎం అవుతే బెటర్. మాట్లాడేవాళ్ళు ఎవరైనా ముందరకు రండి అమ్మా, ముందరకు వచ్చి మాట్లాడండి. ఎవరైనా ఎవరు ఎటువంటి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అవుతే ఈ రాష్ట్రాన్ని ముందరకు తీసుకెళ్తారు? ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడింది, 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు 4 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు అన్ని వర్క్స్ అనేవి హాఫ్ లో ఉన్నాయి. అన్ని వర్క్స్ హాఫ్ లోనే మేము ఇప్పుడు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము అందరం చూస్తున్నాం. పర్టికులర్ మా సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయి, మా ఫ్యామిలీలో కానీ లేకపోతే సొసైటీలో ఎంత చేంజెస్ వచ్చాయి, ఎంతెంత చేంజెస్ వచ్చాయి, వాళ్ళు చేసే స్టెప్స్ వల్ల మాకు ఎంత యూజ్ అవుతుంది, అవన్నీ మేము చూస్తున్నాం కాబట్టి దాన్ని బట్టే మేము ఓట్ చేస్తాం. సో ఇప్పుడు మన లేటెస్ట్గా పుష్కరాలు అన్ని కంప్లీట్ అయ్యాయి. పుష్కరాలు కంప్లీట్ అయినా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఫ్యూ డేస్ తను చంద్రబాబు నాయుడు గారు చాలా వర్క్ చేశారు. అది అప్పుడు కంప్లీట్ అయింది. తర్వాత ఇంకా వస్తే విమర్శలు వస్తాయి, చాలా మంది విమర్శలు చేస్తారు అందరికీ. కాకపోతే అవన్నీ ఆయన తట్టుకొని అన్ని పనులు చేశారు కాబట్టి మేము అఫ్ కోర్స్ ఆయనకే ఓట్ చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇంకా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మాకు ఐటీతో ఎడ్యుకేషన్ మినిస్టర్స్, హెల్త్ మినిస్టర్స్ వీళ్ళందరితో మాకు ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నా చేసినా ఆ ఇంపాక్ట్ అంతా మా మీద పడుతుంది, ఎందుకంటే వీఆర్ ఆల్ యూత్. సపోజ్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నారు, ఆయన చాలామంది కంపెనీస్తో అసోసియేట్ అవుతున్నారు. ఇట్లా పలానా ఆంధ్రప్రదేశ్లో ఇది న్యూలీ క్రియేటెడ్ స్టేట్, కొత్తగా వచ్చింది, ప్రతి ఒక్క హోదా కావాలి అని చెప్పి ఆయన చాలా తీసుకొస్తున్నారు. అందులో కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి విత్ ఇన్ వాళ్ళందరి ఒక కౌన్సిల్ అయినా ఆ కౌన్సిల్లో కూడా ఇంకా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అవన్నీ విత్హోల్డ్ చేసుకొని వాళ్ళు స్టాండ్ అయినప్పుడే మేము స్టాండ్ అవ్వగలం, ఎందుకంటే వాళ్ళు మాకన్నా ఎల్డర్స్, వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి. ఇప్పుడు మా టీచర్స్ దగ్గర నుంచి మేము ఎలా నేర్చుకుంటున్నామో అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము నేర్చుకోవాలి.